ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పరిహారం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం జాతకపరమైన సమస్యలు జీవితపరమైన సమస్యలు సమస్యలన్నింటికీ పరిహారం ఒకటే కాకుండా అన్ని రకాల శాస్త్రాల సారంతో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తూ ఉన్నారు తత్వపీఠం వ్యవస్థాపకులు జ్యోతిష్య ముహూర్త వాస్తు మంత్ర యంత్ర రత్న పండితులు పరిష్కార పరిహార ప్రావీణ్యులు అయినటువంటి తత్వశ్రీ రామ శివ చైతన్య గురుగారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ రోజు కార్యక్రమంలో తొలి పలుకులో ఎటువంటి విషయాలు వివరించబోతున్నారు శ్రీ తత్వం జ్ఞాన తత్వం జై తత్వం జ్ఞానయోగి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ప్రత్యేక నమస్సుమాంజలి ఈ రోజు పరిహారం పరిష్కారం తొలి పలుకులో భాగంగా ఎవరైతే జాతక సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే శాశ్వత కాలంగా ఆ యొక్క సమస్యలతో బయటపడకోకుండా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారో ఈ విధంగా ఉండేటటువంటి 27 నక్షత్రాల వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలకు ఉండేటటువంటి పరిహారాల వలన ఆ యొక్క ప్రయత్నం ఫలించకపోయినట్లయితే ఉదాహరణకి మన యొక్క సమస్యలకు రుద్రాభిషేకాలు కావచ్చు లేతే ఇతరత్ర వ్రతాలు కావచ్చు పూజలు కావచ్చు ఇతర యజ్ఞాలు యాగాదులు కావచ్చు మన యొక్క సమస్యలకు ఎటువంటి ఏవైతే ఈ యొక్క పరిహారాలు చేస్తున్నామో ఆ యొక్క పరిహారాల వలన ప్రయోజనం పొందనప్పుడు మరి ఇంకా ఇతర ఏ రకంగా మనం ఆ యొక్క పరిహారాలను తీసుకోవాలి ఆ యొక్క సమస్యలకు మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని ఏ విధంగా పొందాలి అనే విధానంతో ఈ యొక్క పరిహారం పరిష్కారం ద్వారా శివన యోగం పద్ధతి ద్వారా మీ యొక్క సమస్యలకు చక్కని పరిహారం అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ యొక్క పరిహారం పరిష్కారంలో ఈ యొక్క శివన యోగంలో అసలు ఈ యొక్క శివన యోగం అంటే ఏమిటి ఈ యొక్క శివన యోగంలో ఉండేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మన యొక్క సమస్యలకు ఈ యొక్క యోగం ద్వారా ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అసలు ఈ శివన యోగంలో ఎటువంటి పరిహారాలు ఇస్తారు అనే విధానంతో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 పద్ధతుల్లో ఉంటుంది ఈ యొక్క శివన యోగం పద్ధతిలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఎన్ని పరిహారాలు చేసినా సరే ప్రయోజనం పొందనప్పుడు మా యొక్క తత్వపీఠాన్ని ఒక్కసారి సంప్రదించినట్లయితే గనుక చక్కని పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సమస్యలకు పరిహారం పొందడానికి ఈ యొక్క పరిహారం పరిష్కారం ద్వారా ఎన్నో పరిహారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క తత్వపీఠాన్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి శుభం ఓకే గురుగారు కాల్ తీసుకుందాం నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ కిలండి చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కిలనండి ఓకే గురుగారు కాల్ కట్ అయినట్టుంది అసలు ఒకే నక్షత్రం ఒకే పాదం ఒకే లగ్నంలో పుట్టిన వారి జాతకాలన్నీ ఒకే విధంగా ఉంటాయా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా సేమ్ ఒకేలా ఉంటాయంటారు అసలు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాల్లో జన్మిస్తూ ఉంటారు ఇది లగ్న ప్రమాణం అంటారు ఒక్కొక్కరు ఏదైతే ప్రదేశాల్లో జన్మిస్తూ ఉన్నారో ఎవరైతే ఆ యొక్క సమయాల్లో జన్మిస్తూ ఉన్నారో ఇక్కడ జనన సమయాన్ని బట్టి కూడా మనకి తేడా ఉంటుంది మరియు ఏదైతే నక్షత్రం ఉంటుందో ఏదైతే పాదం ఉంటుందో ఈ యొక్క పాద తేడాలు మరియు రాశుల తేడాలతో కూడా మనం ఎన్నో విధాలైనటువంటి ఆ యొక్క జాతకస్తుల యొక్క స్థితిగతులను గమనించిన తర్వాత అందరికీ ఒకేలా ఉండటం అనేది జరగదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క తల్లిదండ్రులకి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు తల్లిదండ్రులు వేరుగా ఉంటారు జన్మస్థలం వేరుగా ఉంటుంది కేవలం ఒక నక్షత్రం కలవడం వలన కానీ లేదా ఒక యొక్క రాశి కానీ ఒక పాదం కలవడం కలిసి ఉండటం వల్ల కానీ ఎటువంటి యొక్క జాతకాలు ఒకరి ఒకలా ఉండవు కాకపోతే చేసేటటువంటి పనిలో విధానం కలవచ్చు తప్ప వ్యక్తిగతంగా ప్రతి మనిషికి కూడా జాతకం నక్షత్రం మీద కానీ లేదా లగ్న ప్రమాణం మీద కానీ పూర్తిగా ఆధారపడి ఉండదు కేవలం మన యొక్క సమయాలు మన యొక్క మహర్దశలను అంతర్దశలను తెలుసుకోవడానికే తప్ప పూర్తిగా జీవితాన్ని తెలుసుకోవడానికి మాత్రం కాదు ఓకే గురుగారు కాల్ తీసుకుందాం నమస్తే అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ కిలనండి ఇక్కడికి వెళ్ళానండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించేనండి నా పేరు రమాదేవి మీ పుట్టిన తేదీ టైం చెప్పండి 27/5/1965 అండి టైం చెప్పండి 6:10 PM అండి సాయంత్రం 6:10 నిమిషాలు మీ సమస్య ఏంటండి
కొద్దిగా 2-3 ఇయర్స్ నుంచి ఆరోగ్యం ఇక్కడ ఏం అర్థమవుతలేదండి. కొద్దిగా భయము, ఒక మెంటల్ డిప్రెషన్ అయితే ఉంది. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం చెప్పండి. నమస్కారం అండి. కొద్దిగా ఋతు సంబంధమైన బాధలు, కొంచెం భయం అనేది బాగా పట్టుకుందండి. ఏది జరుగుతలేదు అనుకున్నా కానీ ఇప్పుడు మెంటల్ డిప్రెషన్ బాగా అవుతుంది. ఎందువల్ల ఇక్కడ ఇక్కడ చూపెట్టాలని అది ఒక ఫీలింగ్ అనేది అక్కడ డిప్రెషన్ బాగా భయం అవుతా ఉంది. ఏం చేయాలని, కోపం ఎక్కువ వస్తుంది మధ్యలో. మీ యొక్క జాతకంలో ఉండేటటువంటి మీ యొక్క స్థితిగతులను కనుక గమనించినట్లయితే కనుక కేతు ప్రభావాన్ని కలిగి ఉన్నారు. జాతకంలో కానీ లేదా మన యొక్క జీవితాల్లో కానీ ఎటువంటి భయాలు ఉంటాయో లేదా మన యొక్క అనారోగ్య సమస్యలకి కానీ కూడా కేతు యొక్క ప్రభావం కారణం. కాబట్టి వీలుంటే కనుక అరుణ పారాయణం చేసుకోవడం కానీ లేదా ప్రతినిత్యం కూడా కేతుగ్రహ పారాయణం చేస్తూ శ్వేతార్క గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉండండి. తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నిజామాబాద్ జిల్లా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2/6/1970. టైం చెప్పండి. టైం ఉదయం అండి, కరెక్ట్ టైం తెలియదు, ఉదయం 10 లోపు. సమస్య ఏంటండి? నేను వ్యాపారం చేస్తున్నా, అందులో ఆర్థిక అభివృద్ధి బాగలేదు, షాప్ డెవలప్ లేదు, కొన్ని అప్పులు కూడా ఉన్నాయి మేడం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం చెప్పండి. నమస్కారం గురు గారు, నేను కిరాణం షాప్ నడిపిస్తున్నా ఒక 18 సంవత్సరాల నుంచి. ఆ పెట్టిన నుంచి స్టార్టింగ్ లో చాలా బాగా నడిచింది, ఈ మధ్య బాగా నడవడం లేదు, అప్పులు కూడా, ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు గురు గారు. అయ్యా ప్రస్తుతం అయితే కనుక మీ యొక్క మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దిక్కు ఏ విధంగా ఉంది? తూర్పు పడమర గురు గారు. తూర్పు పడమర. మీ యొక్క మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? జయరామని. మీ యొక్క స్థితిగతులు కనుక గమనించినట్లయితే ప్రస్తుతం ఏలినాడి శని ప్రభావం నడుస్తూ ఉంది, మరియు మీకు ఏదైతే ఆ యొక్క దిక్కుల్లో మనకి కొన్ని కొన్ని సమయాల్లో మన యొక్క జాతకంలో శని యొక్క ప్రభావం కానీ లేదా రవి యొక్క ప్రభావం కానీ బుధుడి యొక్క ప్రభావం కానీ నీచ స్థానాల్లో కానీ పాపస్థానాలను కానీ ఉన్నట్లయితే కనుక మన యొక్క స్థితిగతుల్లో కొంత లోపాలు ఉండి ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు కొన్ని స్థితిగతులు మనకి మన యొక్క జీవితంలో బ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి వీలుంటే కనుక మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక కందులను 1.5 కేజీ సుమారుగా నైరుతి భాగంలో కట్టండి. ప్రతి నిత్యము కూడా ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇక్కడ పూజ ఎప్పుడైతే వ్యాపార స్థలంలోకి వచ్చి ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కానీ లేదా ఆ యొక్క మీ యొక్క వ్యాపారాన్ని ఎప్పుడైతే ఉదయాన్నే ప్రతిరోజు ప్రారంభిస్తూ ఉంటారో ఆ రోజు మీరు ఉండేటటువంటి ధనాన్ని దాచేటటువంటి ఆ స్థలంలో వీలుంటే కనుక 11 గోమతి చక్రాలను ఒక తెల్లటి గుడ్డలో మూటగట్టి పెట్టండి. తప్పకుండా ఆ యొక్క గల్లాపెట్టెలో పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే కనుక మీ యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉన్నట్లయితే కనుక ఆ చివరి సంతానం ఎవరైతే ఉంటారో వారికి వీలుంటే నక్షత్ర దోష శాంతులు ఏమైనా ఉంటే చేయించండి. తప్పకుండా వ్యాపార అభివృద్ధి బాగా సాగుతుంది. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ముంగోడు నుంచి మేడం, నల్గొండ. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. నవంబర్ 23, 78. టైం చెప్పండి. ఈవినింగ్ 6:30 మేడం. సమస్య ఏంటండి? సమస్య అంటే నాకు, నేను టైలరింగ్ చేస్తాను మేడం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం చెప్పండి. నమస్కారం గురుగారు, మీకు బాధలు. నమస్కారం సార్. గురుగారు, నాకు గృహయోగం ఉందా లేదా, ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ ఉంటుందండి, డబ్బు లేదు. ఇంటి యజమాని పేరు ఏం పేరమ్మా? మధు. మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? మధు అనే పిలుస్తుంటారు. ఇంటి యజమాని పేరమ్మా? మీరేనండి యజమాని, మధు. మీ వారి పేరేంటి? మధు. మీ పేరు? మా పేరేనండి, నేనే యజమాని. మీ వారు లేరా అమ్మా?
మీ యొక్క స్థితిగతులు గనుక గమనించినట్లయితే గనుక మీకుండేటువంటి సమస్యకి వీలుంటే గనుక గౌరీదేవతని ప్రతిరోజు కూడా కలిసి స్థాపన చేసి గౌరీదేవతని ఆరాధించండి. భవిష్యత్తులో మీకు ఉండేటటువంటి స్థితిగతులు ఇప్పుడు మిమ్మల్ని ఏవైతే మధు అని పిలుస్తున్నారో మకా నక్షత్రం యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలుంటే గనుక మకా నక్షత్ర శాంతి చేయించడం కానీ లేదా మీ యొక్క స్థితిగతుల్లో ఉండేటటువంటి రవి బుధుడు శుక్రుడు ఈ యొక్క గ్రహాలకి జపశాంతులు చేయించండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే గురుగారు కాల్ కట్ అయినట్టుంది. కాల సర్పదోషం అంటూ ఉంటారు కదా గురుగారు, అది ఎందువల్ల వస్తుంది అసలు, దానికి పరిహారం ఏంటి అసలు? ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా జాతకాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలకి నాగదోషమో కాలసర్పదోషమో మహాకాలసర్పదోషమో అంటూ ఉంటారు. లేకపోతే వివాహాలు కావడం లేదంటే కనుక నాగదోషాలు ఉన్నాయేమోనని, లేకపోతే కాలసర్పదోషాలు ఉన్నాయేమోనని, సంతాన యోగ్యత లేకపోతే కాలసర్పదోషాలని, ఇలా మనం ప్రతినిత్యం కూడా వింటూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పంచాంగం మన యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి పంచాంగ ప్రామాణికాన్ని కానీ తీసుకున్నా లేదా మన యొక్క స్థితిగతుల్లో ఉండేటువంటి జ్యోతిష ప్రమాణం గర్గీ ప్రమాణాన్ని గనుక ప్రామాణికంగా తీసుకున్నట్లయితే గనుక ఈ యొక్క కాలసర్పదోషం అనేది మన యొక్క ఈ యొక్క దక్షిణ భారతీయులకి అంతగా ప్రభావాన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దక్షిణ భారతీయులందరూ కూడా నాగజాతీయులకి లెక్కగడుతూ ఉన్నారు. ఎక్కడో నాగాల్యాండ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ యొక్క నాగజాతీయులకి నాగదోషం ఉండకపోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నాగజాతీయులో ఉన్న ప్రతి ఒక్కరికి నాగజాతీయులు అయినటువంటి మనకు నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ ఎటువంటి దోషాలు ఉండవు. విడిగా జాతక చక్రం ప్రకారం అయితే గనక కేతుకి రాహుకి ఏవైతే గ్రహాలు ఉంటాయో దానిని లెక్క వేసి మనకి నాగదోషం కానీ కాలసర్పదోషం ఉంది అని చెప్పేసి జన్మకుండలి ఆధారంగా చెప్తూ ఉంటారు. కాబట్టి దక్షిణ భారతీయులకి ఎవరికి కూడా కాలసర్పదోషం కానీ నాగదోషం కానీ ఉండదు. ఒకవేళ మనకి వివాహ లేకపోతే సంతాన యోగ్యతల్లో లోపాలు ఉన్నట్లయితే కనుక ఆ లోపాలు ఇతరత్ర జ్యోతిష ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఇలా నాగదోషాల మీద కానీ కాలసర్పదోషాల మీద కానీ తీసుకోకూడదు. ఓకే గురుగారు కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 16/5/1972. టైం చెప్పండి. టైం 6:30 అండి. మార్నింగ్ అండి? హలో, ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం అండి. ఓకేనండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎస్టీ ఎలా ఉంది అంటే డబ్బులు వస్తున్నాయి కానీ అలా పోతాయి అండి, దేని గురించి అండి? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం చెప్పండి. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామి. భవిష్యత్తును పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మీరు ఏదైనా అడుగుదాం అనుకుంటున్నారా? మేము మామూలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తానండి. డబ్బులు కట్టలేదు స్వామి, ఇలా నష్టం వస్తుంది. అదే ఏంటి పరిష్కారం ఏంటంటే. మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? సరే అండి, ప్రస్తుతం కిరణ్ కుమార్ గారి నామధేయం ప్రకారం గనక లెక్కేసినట్లయితే గనక ప్రస్తుతం రాహు యొక్క ప్రభావాలు నడుస్తూ ఉన్నాయి. మహర్దశ ప్రకారం గనక ఈ యొక్క రాహు స్థితిగతుల్లో రాహు అంతర్దశ ప్రభావం కానీ లేదా చంద్రుడి యొక్క ప్రభావాలు కానీ ఉన్నట్లయితే గనక మన యొక్క భవిష్యత్తులో ముందుకు వెళ్ళేటటువంటి అంటే ఉన్నత స్థానాలు ఏవి కూడా అధిరోహించేటటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి వీలుంటే గనక మీ యొక్క ఇంటి నివాస గృహంలో ప్రతి సోమవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ ఒక రాగి ప్లేట్లో సున్నపు నీరు పోసి దాంట్లో 3 వత్తులతో దీపారాధన చేయండి. ఇప్ప నూనె ఆవ నూనెను కలిపి చేసే విధంగా చేస్తూ ఉండండి. ఇలా ప్రతినిత్యం చేస్తూ ఈ యొక్క దీపారాధన పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ యొక్క సున్నపు నీటిని మనకి తులసి మొక్కకి ప్రదేశంలో ఒక గోతిన తవ్వి ప్రతినిత్యం పోస్తూ ఉండాలి. ఇది శనివారం మొదలుపెట్టినా సోమవారం మొదలుపెట్టినా సరే, ప్రతి సోమవారం అయితే 6 వారాల కింద లేదా శనివారం అయితే కనుక 8 వారాలుగా తీసుకొని మీరు ఇలా చేయండి, తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. ఓకే గురుగారు కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నాను అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా బాబు గురించి మాట్లాడుతానండి. పేరు? మీ బాబు పేరు చెప్పండి. కృష్ణ విషయం అండి. పుట్టిన తేదీ టైము చెప్పండి. 13/5/1994 2:35 మామి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు విద్య ఉన్నత విద్య జాబ్. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అయ్యా నమస్కారం చెప్పండి. నమస్కారం బాబు. 13/5/1994 2:35 గుల్బర్గలో జన్మించారు. వాటి విద్య ఉన్నత విద్య విదేశీయులుగా ఉందా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు? బాబుని ఏమని పిలుస్తారండి? నిఖిల్ అని పిలుస్తామండి. నిఖిల్. అయ్యా నిఖిల్. బాబు ఎన్నో సంతానంగా జన్మించారు మీకు? ఏక సంతానం అండి. ఏక సంతానం. ఏమ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు? బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే కనుక ప్రస్తుతం గురుమహర్ దశ నడుస్తూ ఉంది. ఇందులో బుధుడి యొక్క అంతర్దశ 2016 ఫిబ్రవరి తర్వాత నుంచి పడేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి 2016 ఫిబ్రవరి తర్వాత అనుకూలమైన సమయమే. ఆ యొక్క అనుకూలమైన సమయాలలో ఏది చేసినా సరే అనుకూలంగానే ఉంటుంది. వీలుంటే కనుక ప్రతి గురువారం నాడు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో 19 ప్రదక్షిణలు చేయిస్తూ ఉండండి. గురుగ్రహ స్తోత్ర పారాయణం చేయిస్తూ ఉండండి. తప్పకుండా విదేశీయానం కానీ లేదా విద్యలో ఉండేటటువంటి స్థితిగతుల్లో ఉండేటటువంటి లోపాలు కానీ అధిరోహించి మంచి ఉన్నత స్థానంలో ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, గురువు గారిని కలవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఫోన్ ద్వారా మాట్లాడవద్దు, గురువు గారిని పర్సనల్గానే కలవండి. అలాగే ఫీజు మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు, కన్సల్టెంట్ ఫీజు అసలు ఉండదు. గురువు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైము చెప్పండి. మరలాసారి చెప్పండి. 28/11/1997 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 1:30. పేరండి? నాగలక్ష్మి చక్ర సాయి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి గురువు. అమ్మా నమస్కారం చెప్పండి. అదండి, మా అమ్మాయి గురించి అండి. చదువు నాగలక్ష్మి గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఈ యొక్క ఉన్న ఒకే ఒక సమయంలో కానీ లేదా ఈ యొక్క 2 నిమిషాల్లో కానీ మన యొక్క భవిష్యత్తుని, పూర్తి భవిష్యత్తుని చెప్పడం కుదరదు. మీరు అడిగారు కాబట్టి, మీ భవిష్యత్తు ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పడం కంటే కూడా వేరే గత్యంతరం అంటూ ఉండదు. కాబట్టి ఏ గురువులు కావచ్చు లేకపోతే ఇతర ఎవరైనా కావచ్చు, మీరు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో అడగాలి అనుకునేది మన యొక్క పూర్తిగా సంపూర్ణ జాతకాలు వ్రాయించుకున్నట్లయితే కనుక పూర్తి మన యొక్క భవిష్యత్తులో ఎలాంటి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు అందులో వస్తాయి. కాబట్టి ఇక్కడ చదువు విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఇచ్చిన తేదీల ప్రకారం అయితే కనుక ప్రస్తుతం గురుమహర్ దశ పాపకు నడుస్తుంది. కాబట్టి వీలుంటే కనుక కేతు యొక్క గ్రహానికి మరియు రవి యొక్క గ్రహానికి ఏకదాటి రవి కేతువు 2 ప్రభావాల్లో కూడా మీ యొక్క పాప జన్మకుండలిలో కలిసి ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో కొంత అనారోగ్య సమస్యలు, కేతువు యొక్క స్థితిగతులతో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలకు వీలుంటే ముందుగా రవి కేతువు 2 గ్రహాలకి కూడా మీరు సంపూర్ణంగా పాప నక్షత్రాన్ని ఆధారం చేసుకొని జపశాంతులు చేపించండి. రవి యొక్క ప్రభావం వల్ల భవిష్యత్తు అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. తను ఏ పని చేసినా లేదా తను ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో నిలదొక్కగలదు. రవి యొక్క స్థితిగతుల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏ వృత్తినైనా చేసినా సరే దాంట్లో విజయం లభిస్తుంది. శుభం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? పద్మ. పుట్టిన తేదీ టైము చెప్పండి. 5/11/91 టైం చెప్పండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా చెప్పండి. కన్యా రాశి చిత్తా నక్షత్రం యోగ పాదం గురించి
2017 వరకు అనుకూలమైన సమయం లేదు. 2017 మార్చి 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి కూడా మంచి ఫలితాలు ఉండేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 2017 వరకు అనుకూలమైన సమయం లేదు అంటే గనుక మరి వివాహాలు అప్పటి వరకు ఆగాలంటే ఇక్కడ జాతక చక్రాన్ని పరిశీలించిన తర్వాత మీ యొక్క జాతకంలో అసలు వివాహ లగ్న బలాలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉన్నట్లయితే గనుక ఎటువంటి అంటే కొన్ని గ్రహాలలో పాప గ్రహాలలో కానీ లేదా నీచ గ్రహాలలో కూడా మనకు వివాహాలు కుదిరేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తిగా సంపూర్ణ జాతకాన్ని లిఖించిన తర్వాత మీ యొక్క జాతకంలో ఎటువంటి లోపాలను చూసుకొని తగిన పరిహారాలు చేసినట్లయితే గనక వివాహ యోగ్యత 2017 లోపే ఉంటుంది. లేదంటే గనక 2017 తర్వాత మాత్రమే మీకు అంత అనుకూలమైన సమయం ఉంటుంది. కాబట్టి వీలుంటే గనక స్వయంగా సంప్రదించడానికి కానీ లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి హస్త సామాగ్రికులని సంప్రదించి మీ యొక్క జాతక చక్ర పరిశీలన చేయించుకోండి. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరి ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామం అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి గురించి అండి. మీ చెల్లి పేరు, పుట్టిన తేదీ, టైము చెప్పండి. 4/6/6 జ్యోతి అండి, 1987. టైం చెప్పండి. టైం గుర్తులేదండి. అంటే మార్నింగ్ ఈవినింగ్ తెలుసా అండి? మార్నింగ్ అండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. సరే. నమస్కారం, చెప్పండి. సార్, మా చెల్లికి జాబ్ వచ్చిందండి, కానీ మ్యారేజ్ కుదరటం లేదు. యాడిపోయినా గానీ అదే సార్, ఏం చేయాలో అర్థం కావడం లేదు. యాడికని పోతే మేము మాట్లాడుతున్నాం కానీ అది సెట్ కావట్లేదు సార్. అయ్యా, ఏమని పిలుస్తారు చెల్లిని? జ్యోతి అండి. జ్యోతి, నామధేయం కూడా పూర్తి నామధేయం కూడా అదేనా? అదే సార్. ఇక్కడ గురుగారు, సరే ఒకసారి మీ జ్యోతి గారిని ఎడమ చేతి హస్తరేఖలను శిరోరేఖ, జీవిత రేఖ ఈ రెండు రేఖలు కలిసి ఉన్నట్లయితే గనక మీ యొక్క వారి జ్యోతి గారిని దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర 12 ఒత్తులతో దీపారాధన, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఒత్తిని ఒక్కొక్క ప్రమదిలో వెలిగించేసి 12 ఒత్తులతో దీపారాధన ప్రతినిత్యము కూడా 21 రోజు చేయించండి. లేదు ఒకవేళ హస్తరేఖలలో కనుక ఎడమ చేతి హస్తరేఖలలో జీవిత రేఖ లేదా శిరోరేఖ ఈ రెండు విడిపోయి ఉన్నట్లయితే గనక స్వయంగా సంప్రదించిన తర్వాత మాత్రమే వివాహం చేయండి. లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి హస్త సామాగ్రికులను కానీ లేదా మర్మశాస్త్ర నిపుణులను కానీ సంప్రదించి తగినటువంటి పరిహారాలు తీసుకున్న తర్వాతే వివాహం చేయాలి. ఎప్పుడైతే జాతకంలో ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదంటే గనక ఏ వ్యక్తికైనా సరే విద్రుష దోషము లేదా కర్కశ దోషము బాంధవ్య దోషాలలో ఇవి ఒక చిన్న చిన్న ఉప దోషాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా లేదా అశ్లేష, మఖ, మూల, జ్యేష్ఠ, విశాఖ ఈ నక్షత్రంలో జన్మించిన వారు కూడా వివాహాలు చేసుకోవాలంటే కనుక తగిన పరిహారాలు చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి. ఒక్కసారి మీ యొక్క జ్యోతి గారిని ఎడమ చేతి హస్తరేఖలను చూసుకోమని చెప్పండి. ఆ యొక్క రెండు రేఖలు కనుక కలిసి ఉంటే ఆ దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో 12 ఒత్తులతో దీపారాధన ప్రతినిత్యము కూడా 21 రోజు ఆగకుండా చేపిస్తూ ఉండండి. ఒకవేళ కనుక విడిపోయి ఉంటే స్వయంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. శుభం. ఓకే గురుగారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే గురుగారు, కాల్ కట్ అయింది. కుజదోషం అంటూ ఉంటారు, కుజదోషం వల్ల వివాహాలు కూడా చాలామందికి అవ్వంటారు, అది ఎంతవరకు నిజము? కుజదోషం యొక్క ప్రభావాలు ఒక్కొక్కరు లగ్నంలో మారుతున్న ప్రకారం ఒక్కొక్క దశలో ఒక్కొక్క భాగంలో ఉంటే, అంటే లగ్నం నుంచి లెక్కేస్తే కొన్ని కొన్ని భాగాల్లో మనకి కుజదోషం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం వలన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కుజదోషం ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క కుజదోషం ఉన్నవారు కుజదోషం వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే కనుక సమానంగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఎలా సమానం అయిపోతుంది, ఎలా ఈక్వల్ అవుతుంది? ఇక్కడ లగ్నస్థానం నుంచి కనుక లెక్కేస్తే ఎవరికి లగ్నస్థానంలో ఒక్కొక్క గ్రహం పడుతూ ఉందో, ఉదాహరణకి ఈరోజు శుక్రవారం కనుక లెక్కేసుకుంటే ఈరోజు శుక్రుడి యొక్క ప్రభావాలు ఇతరులకి, అలానే ఇంకొకరికి కుజదోషం ఉంటే వారికి శుక్రవ యొక్క ప్రభావాలు పడుతూనే పడవట్లేదా? అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వివాహాలు చేసేటప్పుడు ప్రతి రెండు జాతకాలు కూడా సవ్యస్థితిలోనే నడవాలి. ఒకటి అపసవ్యస్థితి, ఒకటి సవ్యస్థితిలో నడవకూడదు. ఇలా సవ్యస్థితిలో నడవాలి అంటే కుజదోషం ఉన్నవారు కుజదోషం వారిని వివాహం చేసుకోవాలి. కాబట్టి కుజదోషం ఉన్నట్టయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం అనేది సహజమే.
కాబట్టి కుజదోషం ఉంటే ఏదో భయంకరమైనటువంటి దోషం ఉన్నది, దీనివల్ల ఎన్నో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. మన యొక్క జాతకాల్లో కుజదోషం ఉంటే ఆ యొక్క కుజదోషానికి సంబంధించినటువంటి చక్కని పరిహారాలు తీసుకొని వివాహాలు చేసుకోవచ్చు. ఒక గురుగారు కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, కాలర్ లేదు. ఓకే గురుగారు, ఈరోజు కార్యక్రమంలో తుది పలుకుల్లో మీరు ఎటువంటి విషయాల గురించి తెలియజేస్తున్నారు? ఈరోజు తుది పలుకులో భాగంగా ప్రతి నిత్యము కూడా మా యొక్క తత్వపీఠం నందు అశ్లేష మక మూల జ్యేష్ఠ విశాఖ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా 7 రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా, మీలో ఎవరైతే ఈ యొక్క నక్షత్రాల్లో జన్మించి ఉంటారో ఆ యొక్క నక్షత్ర జాతకులు ఇతరత్ర పరిహారాలు అరకొరకమైనటువంటి పరిహారాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు మా యొక్క తత్వపీఠం నందు సంప్రదించినట్లయితే గనక ప్రతి సోమవారం నాడు కూడా శివన యోగ పద్ధతి ద్వారా ఆ యొక్క నక్షత్రముల వారికి తగిన పరిహారాలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి వీలుంటే గనక ప్రతి ఒక్కరూ సమస్యలతో బాధపడుతున్న ఈ యొక్క నక్షత్ర జాతకులు మా యొక్క తత్వపీఠం నందు సంప్రదించండి, తప్పకుండా విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది. శుభం. ఓకే అండి, ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ పరిహారం పరిష్కారం కార్యక్రమంలో గురువుగారితో మాట్లాడాలనుకున్నప్పుడు గురువుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అపాయింట్మెంట్కి ఎలాంటి ఫీజు ఉండదు. ఓకే గురువుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా కాలశేఖ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలండి. లోక సమస్త సుఖినో భవంతు సర్వం ప్రాప్తిరస్తు. ఓకే, ఇది ఈనాటి పరిహారం పరిష్కారం కార్యక్రమం. నమస్తే.